బీజేపీతో కేసీఆర్ దూకుడు పెంచారు కాబట్టే కుట్రలు ఆరోపణలు కేసులు అని బీజేపీ డ్రామా చేస్తోందని స్వయంగా మీ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత అంటున్నారు. అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం మొదలైపోయిందా, మీరేమనుకుంటున్నారు? ఆమె చెప్పిందల్లా వాస్తవం ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించినంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని, కుట్రలను, కుతంత్రాలని ఎండగట్టినప్పుడు బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక విధమైన దురాలోచన పేరడం జరిగింది. దాంట్లో భాగంగా డైరెక్ట్ కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, కేసీఆర్ గారి యుద్ధాన్ని తిప్పికొట్టలేక, ఎందుకంటే ఆయన అవినీతిని, రాజకీయ కుతంత్రాలను, కుట్రలను బయట పెడుతుంది కాబట్టి అన్ని తట్టుకోలేక అలా కేసీఆర్ గారి కుటుంబం మీద, అంటే కవితక్క గారి మీద లేనిపోని అభండాలు వేసేసి చిన్నదాన్ని పెద్దగా చేసి చూపించేసి ఒక ప్రయత్నం చేసి రాజకీయ కుట్రలో భాగం కవితక్క గారిని ఇరికించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా కూడా మేమే కాదు, మా కార్యకర్తలు, మేదైతే బీఆర్ఎస్ పార్టీ అభిమానిగా చెప్తలేను, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. బీజేపీ పార్టీ మోడీ పాలనలో ఈ గత 2014 నుంచి 2019 వరకు పరిపాలన ఎట్లా జరిగిందో మనందరికీ తెలుసు. దేశ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని అంటే ఒక పని చేయలేదు. ప్రజలకు జరిగింది మోడీ పాలనలో శూన్యం, సున్నా తప్ప ఏం లేదు. దేశ ప్రజలు పక్కన పెట్టండి, బీజేపీ వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకునేది మా మోడీ గారు మా బీజేపీ పాలనలో ఇది మంచి ఇది చేసినామని చెప్పుకునే ధైర్యం ఉందా? బీజేపీ వాళ్ళకి మనసు ఉందా? 2019 నుంచి 2020 వరకు ఇంకేమైనా చేసిరా? ఈ ఓన్లీ ఆదానికి సంపాదన కూడబెట్టడం తప్ప ఇక వేరే కార్యక్రమేమీ చేయలేదు మోడీ గారు. లాభాలు ఉన్న ఎస్బీఐ, ఎల్ఐసి లాంటి సంస్థల్ని, రైల్వేలని, ఎయిర్పోర్ట్లని అన్ని అప్పనకు అప్పచెప్పేసి ఆయన తమాష చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలను అట్టేడం ఉంచుతున్నాడు. దీన్ని మన దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు దాదాపు ఈ 9 సంవత్సరాలలో ఒక్కటన్నా మేము గొప్పగా చేసినాం, ఈ పని వాళ్ళకి, యువతకి ఉపాధి కల్పించినాం, లేదా మేక్ ఇన్ ఇండియా వాళ్ళకి చేసినాం అని చెప్పడానికి అవకాశం ఉంది? ఎలక్షన్ వచ్చే వరకు పాకిస్తాన్నో, చైనానో, దాడిలనో, పుల్వామా దాడిలనో ఏదో ఒకటి భయభ్రాంతులు క్రియేట్ చేసి ఎలక్షన్ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికైనా మేము కోరుకున్నది అంటే ప్రజలకు మోడీ గారు మీకు మంచి అవకాశం ఇచ్చారు. 30 సంవత్సరాలు ఎవరికీ లేని అంత మెజారిటీని మీకు అందించారు ప్రజలు మీ మీద నమ్మకంతో. ప్రజలకు ఏదైనా ఉపయోగపడి పనిచేయండి. ఆదాని, అంబానీ, కార్పొరేట్ సంస్థలు పక్కన పడేసి మంచి ఆలోచన చేసేసి దేశ ప్రజలు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా బీజేపీ పార్టీ నాయకుల్ని, మోడీ గారిని కోరుకుంటున్నాం.